గణేశాయ నమః, గాయత్రి దేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 10వ తారీఖు ఏప్రిల్ 2022 ఆదివారం నుండి 16వ తారీఖు ఏప్రిల్ 2022 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయడం, డబ్బు సంపాదించడం, డబ్బును బాగా పెట్టుబడులు పెట్టడం, సంపాదన గురించి ఎక్కువగా శ్రమపడడం, అప్పులు తీర్చడం, ప్రేమించిన వ్యక్తులను కలవడం, పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాభాలు పొందడం, గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేయడం, ఆస్తులు కొనుగోలు చేయడం, బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా మీ జీవనం. ప్రతి సమస్యకి ఆలోచించి పరిష్కారాన్ని వెతుకుతారు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో ఉండే గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తలు కలుస్తారు, ప్రేమికులు కలుస్తారు, విహారయాత్రలు చేస్తారు, శారీరక కోరికలు తీర్చుకుంటారు. ప్రేమికులకి కలిసి వచ్చే కాలం. ప్రేమ వివాహాలు, ప్రేమ విషయాలు వివాహం దాకా దారితీసే పరిస్థితులు కనపడుతున్నాయి. మంచి తెలివితేటలు పెరుగుతాయి. మీలో ధర్మం కోసం పోరాడతారు. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, సబ్సిడీలు కానీ, లోన్లు కానీ, పథకాలు కానీ ఖచ్చితంగా అనుకూలిస్తాయి మీకు. ఆహార నియమాలు పాటించడం, ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం ఇలాంటివి బాగా చేస్తారు ఈ వారం. మానసికంగా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. సంతృప్తికరంగా జీవితం గడుస్తుంది వారం. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కలిసి వస్తుంది. లోహా యంత్ర ఇనుము పరిశ్రమల వారికి బాగా కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ వారికి లాభాలు కనపడుతూ ఉన్నాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా విశేష ధనప్రాప్తి కనపడుతోంది. ఎదుటివారిని ఆకర్షించేలా మీ మాట తీరు మారబోతోంది. అందరినీ ఆకట్టుకుంటారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసాలు రిజెక్ట్ అయిన వాళ్ళకి అనుకూలిస్తాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఏ సమస్యనైనా సరే చాలా ప్రశాంతంగా తెలివితేటలతోటి ఆ సమస్యని ఛేదించే గుణాలు బాగా కనపడుతున్నాయి. అయితే మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా పాటుపడతారు అని చెప్పచ్చు. అలాగే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సర్దుకుపోయే మనస్తత్వం వల్ల చాలా రకాల సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా అందరినీ ప్రేమిస్తారు ఈ వారం. మంచి పేరు తెచ్చుకునే పనులు కూడా చేస్తారు. వ్యాపారం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అనేక విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త పుస్తకాలు చదువుతారు. కొత్త ప్రాంతాలు తిరుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా భార్య వాళ్ళ భర్తకి, భర్త వాళ్ళ భార్యకి లాభాలు కనపడుతూ ఉన్నాయి. పరువు ప్రతిష్టకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని చెప్పచ్చు. కష్ట నష్టాలని ఒకేలా సమానంగా తీసుకుని ఎదిరిస్తారు. కోరుకున్నది సాధించేదాకా విశ్రాంతి తీసుకోవాలి. అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈ వారం. ప్రశాంతంగా ఒంటరిగా కాలాన్ని గడపడం కోసం, మనశ్శాంతి కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. సంగీతం అన్నా, నాట్యం అన్నా, నృత్యం అన్నా ఇలాంటి వాటి మీద మక్కువ బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరస్త్రీ వ్యామోహ, పరపురుష వ్యామోహాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. శారీరక కోరికలు ఎక్కువగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారని చెప్పచ్చు. వ్యసనాలకి బానిసలయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్త. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ నాయకులకి ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు. పేరు తెచ్చుకుంటారు. మొక్కలు, పాడి పంట, వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి మిక్కిలి లాభము. అలాగే అందరి చేత గుర్తింపు పొందుతారు, పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షల్లో ముందడుగు వేస్తారు. పోటీతత్వంతో చదువుతారు. విద్యా సంబంధ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి తల్లిదండ్రులతోటి చక్కగా అంటే పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. తల్లిదండ్రులతో గొడవలు తగ్గుతాయి. కాలేజీలో గొడవలు తగ్గుతాయి. స్నేహితులతో గొడవలు తగ్గుతాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులకి ఒక మెట్టు ఎదుగుతారని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. స్త్రీలందరికీ కూడా అత్తమామలతోటి మంచి పేరు తెచ్చుకోవడం, భర్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం, పుట్టింటి నుంచి సౌఖ్యము, ప్రేమించిన వ్యక్తిని కలవడము, ఉద్యోగ అవకాశాలు, అలాగే ఏ పని ప్రారంభం చేసినా పూర్తవడము, ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఒక రిలీఫ్నెస్, చాలా రకాల బాధల నుంచి బయటపడటము, స్ట్రెస్ తగ్గుతుందని చెప్పచ్చు. ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ వారం. వ్యాపారస్తులందరికీ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళకి కలిసి వస్తుంది. ఆల్రెడీ పరిశ్రమలు ఉన్నటువంటి వారికి లాభాలు వస్తున్నాయి. గృహ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి, గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగాల వారికి లాభాలు, అలాగే క్రయ విక్రయాలు అన్ని రంగాల వారికి కూడా లాభాలే కనపడుతున్నాయి. ఈ వారం చాలా బాగుంది. ఈ రాశి వారు ముఖ్యంగా కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, రోజు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చేసినట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అంటే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము.
లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా, ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.